ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఇన్హెరిటెన్స్ ఇచ్చినారో, ఆస్తి ఇచ్చినారంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ అంతా ఆస్తికి ఇచ్చి పోయినారనమాట ఆయన. ఈరోజు పాయింట్ నెంబర్ 7 చూసినట్లయితే దుగ్గరాజపట్నం పోర్ట్ అనేది ఖచ్చితంగా కట్టాలి అని ఉంది చట్టంలో. వీళ్ళు మళ్ళీ దాంట్లో ప్యాకేజీలో మార్చుకొని వచ్చినారనమాట, ఏమని ఫీజబిలిటీ చూడొచ్చు అని చెప్పి. ఇంత ఇంత అన్యాయంగా దాంట్లో పాయింట్ నెంబర్ 10 ఏమనుంది, వీళ్ళు ఇచ్చిన దాంట్లో 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు అని చెప్పి. 14వ ఆర్థిక సంఘం ఎక్కడే కానీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడే చెప్పలేదు. 14వ ఆర్థిక సంఘం ఎంతసేపు ఏమని చెప్పింది, మేము కేటాయింపులు చేసేటప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, నాన్ ప్రత్యేక హోదా రాష్ట్రాలను మేము చూడడం లేదు, మా కేటాయింపులు మేము చేస్తున్నాము, ఆ కేటాయింపుల్లో భాగంగా ఒకవేళ రెవెన్యూ లోటు ఏ రాష్ట్రానికన్నా వచ్చిందంటే ప్రత్యేక హోదా రాష్ట్రం కాకుండా కూడా మేము ఇస్తామని. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, అందుకనే కేరళ రాష్ట్రానికి వచ్చింది, అందుకనే బెంగాల్ రాష్ట్రానికి వచ్చింది. దాన్ని వీళ్ళు మేము అసెంబ్లీలో ఎన్నోసార్లు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఈ మాట చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీకు తెలీదు, మీకు తెలియకుంటే ట్యూషన్ పెట్టించుకోండి అని అన్నారనమాట. ఈరోజు మళ్ళీ వాళ్ళే చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్కి 3 నెలల ముందర నుంచి ధర్మ పోరాట దీక్ష అని చెప్పి మేము చెప్పిన సబ్జెక్టే వాళ్ళు చెప్పుకుంటే జరిగింది. చేసిన డ్యామేజ్ అంతా చేసి ప్రత్యేక హోదాను డ్యామేజ్ చేసి నీరు గార్చి ప్యాకేజ్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి అన్యాయమైన పరిస్థితి. పోనీ 2019లో వాళ్ళు వదిలిపెట్టి పోయేటప్పుడు ఏ పరిస్థితులు ఇచ్చినారు రాష్ట్రాన్ని అంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఈరోజు ఇచ్చిపోయినారు. ఏది ఎంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ అంటే ఫైనాన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ఏలిన 5 సంవత్సరాలు ఎప్పుడు ఓవర్ డ్రాఫ్టే. ఓవర్ డ్రాఫ్ట్ కాక వాళ్ళు ఈరోజు పోతూ కూడా దాదాపు 18,000 కోట్లు ఇంచుమించు బిల్స్ అన్ని పెండింగ్ పెట్టిపోయినారు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి అంటే ముఖ్యమైన ఎనర్జీ సెక్టర్ చూసినట్లయితే ఎనర్జీ సెక్టర్లో మామూలుగా ఏపీఆర్సీ టారిఫ్ ఆర్డర్ ఇస్తారనమాట. అంటే ఈ రేటు ప్రకారము అమ్మాలి, ఈ రేటు ప్రకారం ఒకవేళ సబ్సిడీ ఉంటే ప్రభుత్వం ఆ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి. ఎంతండి 2018-19 లాస్ట్ సంవత్సరాన్ని చూసినట్లయితే 7,983 అంటే ఇంచుమించు 8,000 కోట్లు మళ్ళీ మన ఏపీ మన పవర్ డిస్కామ్స్కు రావాల్సినట్లుంటే మన ఏపీ పవర్ డిస్కామ్స్కు వాళ్ళు ఎంత కేటాయించినారండి, కేవలం 2,500 కోట్లు కేటాయించినారు తెలిసి కూడా. అందులో పూర్తి ఆ 2,500 కోట్లన్నీ ఇచ్చినారా, అది వల్ల మళ్ళీ 1,250 కోట్లు మాత్రమే ఇచ్చిపోయినారనమాట. అదేవిధంగా సివిల్ సప్లైస్ అయితే ఘోరాతి ఘోరంగా సివిల్ సప్లైస్ 4,800 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వేరే దానిలోకి వాడినారు. ఏమిటికి వాడినారని చూస్తే పసుపు కుంకుమ అంటారు. పోనీ చంద్రన్న కానుకల డబ్బులు అన్నా కట్టినారంటే ఇంతవరకు చంద్రన్న కానుకల డబ్బులు సివిల్ సప్లైస్కు కట్టలేదని తేలుతుందన్నమాట. ఇట్లా చూసుకుంటూ పోతే అసలు పెండింగ్ బిల్స్ చూసినట్లయితే ఏ డిపార్ట్మెంటు అంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్స్ మాత్రము కట్టేసినారు.